తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇకపై పోలీసులుగా గుర్తింపు పొందబోతున్నారని ఈ మేరకు ఏపీ పోలీస్ శాఖలో వారిని అంతర్భాగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వుల ప్రకారం మహిళా సంరక్షణ కార్యదర్శులను ఇకపై మహిళా పోలీసులుగా పరిగణించనున్నారని మారేడుమిల్లి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏఎల్ఎస్ రవికుమార్ పేర్కొన్నారు. మారేడుమిల్లి మండలంలో పనిచేస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా పోలీసులుగా అంతర్భాగం కావడంతో వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తూ థ్యాంక్స్ సీఎం సార్ అంటూ కేక్ ను కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ, మహిళా పోలీసులుగా మీ విధులు బాధ్యతాయుతంగా చేయాలని కోరారు. మీరు మా పోలీస్ స్టేషన్ ప్రతినిధిగా పనిచేస్తూ మహిళలకు రక్షణ కవచంలా ఉండాలని అన్నారు. దిశ యాప్ గురించి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి ఎస్ఐ డి రామకృష్ణ, గుర్తేడు ఎస్ఐ జి సతీష్ కుమార్, మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా పోలీసులు టి వసుందరమ్మ, పి ప్రమీల, సిహెచ్ హైమ, కీర్తిరత్న, కే శాంతికుమారి, పి శ్వేత, పి రాణి, గుర్తేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా పోలీసులు పి ఉష, సిహెచ్ వీర రాఘవమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము ఉన్నాము సచివాలయంలో అని మాకంటూ ప్రత్యేక గుర్తింపుని ఏర్పరిచి అందరిలో మాకంటూ సొసైటీలో ఒక స్థానాన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో విలీనం చేసి మాకు ఒక గుర్తింపు ప్రత్యేక గుర్తింపుని ఏర్పరిచినందుకు ముందుగా అందరికి సీఎం సార్కి, డీడీపీ సార్కి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాము. మా తరఫు నుండి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ తరఫు నుండి మీరు ఎలాంటి డ్యూటీస్ ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము నిర్వర్తిస్తామని అందరి తరఫున తెలియజేసుకుంటున్నాం సార్. ఏజెంట్స్లో మహిళలు ఎక్కువ మంది మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్న వాటిపై మీ మహిళా పోలీసు బృందం తరపు నుంచి మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దిశ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత పోక్సో చట్టం అని, తర్వాత నిర్భయాకి అమెండ్మెంట్స్ తీసుకొచ్చి పోక్సో చట్టాన్ని ఎస్పెషల్గా